హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మేము మౌల్డ్ యూస్ చేసి గణపతిని చేసాం కదా, అది డ్రై అవ్వటానికి 24 అవర్స్ పట్టింది. మౌల్డ్ నుండి తీసాక కొంచెం హ్యాండ్స్ దగ్గర, తొండం దగ్గర, ఆల్సో కాస్త ఐస్ దగ్గర కూడా సరిగ్గా రాలేదు. మళ్ళీ అవి క్లేతో సెట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఓన్లీ జ్యువెలరీ అండ్ ధోతీకి మాత్రమే లైట్గా గోల్డ్ కలర్తో టచ్అప్ ఇచ్చాను. ఇంక ఇలా మా వినాయకుడు అయితే రెడీ అయిపోయారు పూజ కోసం. మరి అతనికి ఎంతో ఇష్టమైన ఉండరాలు రెడీ చేయాలి కదా, నేనైతే ఇక్కడ ఆ పనిలోనే ఉన్నాను. మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి పప్పు ఉండరాళ్ళు అండ్ పాలుండ్రాలు కూడా చేస్తాము. అండ్ నాకు స్పెషల్గా పప్పు ఉండరాళ్ళు అంటే చాలా చాలా ఇష్టం. ఇయర్కి ఒక్కసారే కదా ఇవి చేసుకునేది. ఇంకా నేను కొంచెం పులిహోర, సుండల్, పప్పు కూడా ప్రసాదంగా చేశాను. ఇవే కాకుండా పంచామృతం, చలిమిడి వడపప్పు ఇవన్నీ కూడా కామన్గా అందరూ గణపతి పూజకు పెట్టుకుంటారు కదా, సో ఇంకా నేను కూడా అవే చేసుకున్నాను. అన్నిటికన్నా కూడా ఉండరాలు చుట్టడానికే అసలు చాలా టైం తీసుకుంది. దీవెనకు స్కూల్ ఉంది, లేకపోతే తను హెల్ప్ చేసి ఉంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోయి ఉండేది. సో అందుకని ఇంకా ప్రసాదం రెడీ అవ్వగానే పూజకన్నీ అరేంజ్ చేసేసుకొని ఫస్ట్ పూజ స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే నూన్ వరకే చవితుంది, త్వరగా చేసేసుకోవాలని చెప్పారు. అందుకని ఇంకా రెడీ అయ్యి వచ్చి అప్పుడు పూజ స్టార్ట్ చేస్తే ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పి ఇంకా అలానే పూజలో కూర్చుండిపోయాను నేను. ఈసారి కూడా మొబైల్లోనే పూజా విధానం పెట్టుకొని పూజ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ నేను బుక్లో చూసి చదువుతాను రథం విధానం కదా అన్నీ, కానీ అసలే ఫాస్ట్గా అయిపోవాలి కదా, మళ్ళీ నేను చదివితే ఎక్కడ లేట్ అయిపోతుందా అని ఇంకా ఇలా మొబైల్లోనే పెట్టుకొని కానిచ్చేసాం. సో ఎలా అయితేనే టైం లోపల ఫాస్ట్ ఫాస్ట్గా అయినా కూడా మొత్తానికి చక్కగా చవితి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. And this is my baby. Oh, you're your mommy? Yes. No, you are my mommy, right? Yeah, baby. And I'm your baby? Yes. Mommy. Baby, it's time to drink milk. Okay, I'm drinking. This is my baby, guys. How is my baby? Very good. He's good. ఈ మధ్యలో అయినా కెమెరా ముందుకు వస్తే హాయ్ గైస్ అని మాట్లాడడం స్టార్ట్ చేసింది. అసలు పూజ అంతా అయ్యాక ఎంత లేజీగా ఉంటుందో. ఈ పూజ అనే కాదండి, అన్ని పూజలకి అంతే. ఏమీ తినకుండా పూజ చేసుకొని ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక మనం తింటాం కదా, అప్పుడు వస్తుంది విపరీతంగా నిద్ర. అందులో నేను అస్సలు నిద్ర ఆపుకోలేను. సో అందుకని ఇలా మా పాపను పడుకోబెడతామని వెళ్ళి ఇంకా తనతో పాటు నేను కూడా పడుకుంటుపోయాను నాకు తెలియకుండా. ఇంకా పడుకుంటుపోయాం కదా, అందుకని ఈవినింగ్ లేచి మళ్ళీ స్నానాలు అవి చేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యి గణపతికి హారతి ఇచ్చి పూజ చేసుకున్నాం. సాయంత్రం కూడా ఇక్కడ దీవెనకి క్లాస్ ఉంది, తను ఆన్లైన్ క్లాస్ ఏదో అటెండ్ అవుతుంది, అందుకే తను లేదు. లైన అయితే ఇంకప్పుడే లేచింది, అక్కడ కూర్చుంది సోఫాలో. సో మేమిద్దరమే ఇంకా హారతి ఇచ్చి పూజ చేసుకున్నాము. ఇక్కడైతే మీకు డెకరేషన్ చూపిస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ కోసం 2 క్లాత్స్ యూస్ చేశాను కదా, ఒకటైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఒక ఆరెంజ్ క్లాత్, దానిపైన గ్రీన్ది అయితే నా దుపట్ట. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న సన్ఫ్లవర్ యూజువల్గా ఫాల్ సీజన్లో డాలర్ ట్రీలో దొరుకుతుంది. దానికైతే ఇలాగ స్వస్తిక్ అనేది పీల్ అండ్ స్టిక్ పేపర్ కట్ చేసి స్టిక్ చేసుకున్నాను. అలాగే దానికి 4 బెల్స్ హ్యాంగ్ చేసుకున్నాను. ఇది ఒకటే డిఐవై నేను ఈసారి చేసింది. ఇంకా మా గణపతిని అయితే మీరు చూశారు ఇక్కడ, మీకు కనిపిస్తున్న ఈ గణపతి ఫోటో ఎకో ఫ్రెండ్లీ గణేష కిట్తో కలరింగ్ పేజెస్ ఇచ్చారని చూపించాను కదా, దాన్ని దీవెన కలర్ చేసింది. ఎంత బాగా చేసిందో, చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా మిగతావన్నీ నేను వరలక్ష్మి పూజకి ఏవైతే యూస్ చేశానో సేమ్ అవే పెట్టుకున్నానండి. సో డెకరేషన్ అయితే ఈసారి చాలా యూనిక్గా బాగా వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీకు ఈ డెకరేషన్ ఎలా ఉంది, నచ్చిందా లేదా అన్నది కూడా కంపల్సరిగా కామెంట్స్లో చెప్పండి.
సో మీ అందరికీ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.